నా పేరు హరిణి. నేను మున్నారు నుంచి వీధిలో గలను. నేను వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపజేశాను. ఈరోజు మా వీధి నందు గల వివాహిత స్త్రీలు అనేటువంటి నా నైబర్స్ అందరినీ పిలిచాను. అందరూ వచ్చారు. నాకు తోచిన వాయిడాన్ని అందించాను. వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. ఈ వ్రతం చేయడం వలన నాకు 10 మందితో పరిచయం అనేది చాలా మంచిగా ఏర్పడినది. నాకు తెలిసి మన పెద్దవాళ్ళు పురాణాలు మన హిందూ ధర్మం కూడా మనకు చెప్పింది ఇదే. మనం ఆచరించవలసింది మనమే కాదు, మన పిల్లలు కూడా ఆచరించాలి. అంటే ఈరోజు మనం చేస్తేనే ఇలాంటివన్నీ మన పిల్లలకు కూడా ముందర తీసుకెళ్తామని అనుకుంటున్నాను. నేను అందరూ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. సౌభాగ్యం కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత స్త్రీలు శ్రావణ మాసంలో లక్ష్మీ వరలక్ష్మి వ్రతము ఆచరిస్తారు. ఒకరోజు రెండు అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు పలమనేరు ప్రజలందరికీ. ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్కంద పురాణంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో సెలవించినట్లు చెప్పబడినది. సౌభాగ్యం కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత స్త్రీలు శ్రావణ మాసంలో లక్ష్మీ వరలక్ష్మి వ్రతము ఆచరిస్తారు. ఇది ఏ విధంగా మొదలైందంటే, పార్వతీదేవి ఒక రోజు పరమేశ్వరుని అడిగిందనమాట. సౌభాగ్యం కోసము, పుత్రపోత్ర అభివృద్ధి కోసము ఏదైనా వ్రతం ఉంటే వివాహిత స్త్రీలకు తెలియచేయండి అని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వారికి సకల సౌభాగ్య పుత్రపోత్ర అభివృద్ధి అన్నీ అందుతాయి అని తెలియజేశాడు. ఆయన ఈ చెప్తున్న సందర్భంలోనే చార్మతీదేవి కథ వృత్తాంతం కూడా తెలియజేశారనమాట. చార్మతీదేవి ఆమె ఒక ఉత్తమ ఇల్లాలు. ఆమె మహాలక్ష్మిని అతి ప్రీతిగా కొలిచేదనమాట. ఆమె
ఆమె కొలిచేటప్పుడు ఒకరోజు మార్నింగ్ ఏమైందంటే తనకి కళ్ళలో చార్మతి దేవి, ఆమెకి కళ్ళలో మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యి మా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మీరు వరలక్ష్మిని నిలుపుకొని వ్రతాన్ని ఆచరించవలసిందిగా చెప్పిందనమాట మహాలక్ష్మి. అయితే చార్మతి దేవి అదేవిధంగా మహాలక్ష్మి ఏ విధంగా అయితే కళ్ళలో తనకి ప్రత్యక్షమై చెప్పిందో అదేవిధంగా చార్మతి దేవి ఈ వ్రతాన్ని ఆచరించినది. తను వరలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రురాలయ్యి సకల సౌభాగ్యం వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత వరలక్ష్మీదేవి వరాలను ప్రసాదించినది. ఇంతటితో చార్మతి దేవిని చూసిన చుట్టుపక్కల ఉన్నటువంటి వివాహిత స్త్రీలు ఈ నోముని ఆచరింపజేశారు. ఈ కథ విన్నటువంటి పార్వతీదేవి తను కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపజేసి వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందినది. ఈ విధంగా భూలోకం నందు కూడా వివాహిత స్త్రీలందరూ ఆదినము నుంచి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. నేను 4 సంవత్సరాల నుంచి ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నాను. నేను ఇక్కడ మా వీధిలో ఉన్నటువంటి వివాహిత స్త్రీలందరినీ పిలిచి నాకు నా పేరు హరిణి, నేను మున్నారుంచటి వీధిలో గలను, నేను వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపజేశాను. ఈరోజు మా వీధి నందు గల వివాహిత స్త్రీలు అనేటువంటి నా నైబర్స్ అందరినీ పిలిచాను. అందరూ వచ్చారు, నాకు తోచిన వాయిడాన్ని అందించాను. వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. ఈ వ్రతం చేయడం వలన నాకు 10 మందితో పరిచయం అనేది చాలా మంచిగా ఏర్పడినది. నాకు తెలిసి మన పెద్దవాళ్ళ పురాణాలు, మన హిందూ ధర్మం కూడా మనకు చెప్పింది ఇదే, మనం ఆచరించవలసింది మనమే కాదు మన పిల్లలు కూడా ఆచరించాలి అంటే ఈరోజు మనం చేస్తేనే ఇలాంటివన్నీ మన పిల్లలకు కూడా ముందరకు తీసుకెళ్తామని అనుకుంటున్నాను. నేను అందరూ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. నమస్కారము. ఈ వరలక్ష్మి వ్రతము ప్రతి శ్రావణ మాసము 2వ శుక్రవారంలో శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. ఇది 35 స్త్రీలు భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తారు. ఇది చేసుకోవడం వల్ల 35లకందరికీ ఆయుర ఆరోగ్యాలు సౌభాగ్యము అంతా ఉంటుందనే ఆశతో ఈ వ్రతం ఆచరిస్తారు. ఎవరండి?
ఆఫీసర్ మళ్ళీ ఇస్తారు.